తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను టీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అయితే కేసీఆర్ కాంగ్రెస్లో ఆరుగురిని టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది. వారికి చెక్ పెట్టేందుకు వ్యూహాలకు పదును పెడుతున్నట్లు తెలుస్తుంది. ఎలక్షన్స్లో ఆయా నేతల ఓటమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారా? అసలు ఆరుగురు నేతలంటే కేసీఆర్కు ఎందుకంత కోపం? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడండి. ఆరుగురే కేసీఆర్ టార్గెట్. ప్రగతి భవన్ వేదికగా గులాబీ బాస్ వ్యూహాలు. నల్గొండలో 3, మహబూబ్ నగర్లో 2 నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి. జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి, డీకే అరుణ, కోదండరామ్ ఓటమే లక్ష్యంగా ప్రణాళికలు. వారి నియోజకవర్గాల్లో క్రియాశీలక కార్యక్రమాలకు గాలం. కాంగ్రెస్ ను దిగ్బంధించే వ్యూహంలో గులాబీ బాస్. సంచలనాలకు కేంద్ర బిందువు గులాబీ బాస్. కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా హైలైట్ గా ఉంటుంది. ప్రత్యర్థులకు అంచనాలకు అందనంత దూరంలో ఉంటాయి. అందులో భాగంగానే సెప్టెంబర్ 6 తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసి అదే రోజు పార్టీ తరఫున 105 అభ్యర్థులను ప్రకటించి సంచలనం సృష్టించారు. కేసీఆర్ నిర్ణయంతో విపక్షాలతో పాటు టీఆర్ఎస్ నేతలు సైతం షాకు గురయ్యారు. ఎంత అసంతృప్తి వ్యక్తమవుతున్నా ప్రకటించిన 105 స్థానాలకు గాను 1-3 స్థానాల్లో మినహా మిగిలిన అన్ని స్థానాల్లో పాతవారికే అవకాశం కల్పించారు. ఈ స్థానాల్లో వివిధ పార్టీల నుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఇదంతా కూడా అభ్యర్థుల ప్రకటన వరకు జరిగిన తతంగం. ఆ తర్వాత జరిగిన పరిణామాలు మనం చూస్తూనే ఉన్నాం. అభ్యర్థుల లిస్టులో పేర్లు ఉన్న నేతలు పండగ చేసుకుంటుంటే టిక్కెట్లు దక్కిన నేతలు అసమ్మతి రాగం ఆలపిస్తూ పార్టీలో కొనసాగుతున్నారు. కొంతమంది నేతలు పార్టీ కండువాలు మార్చేశారు. ఆ లిస్టులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వాళ్ళు కొండా సురేఖ దంపతులు, రమేష్ రాథోడ్, కెఎస్ రత్నం, బాబు మోహన్ ఉన్నారు. ఇక అక్కడ సీన్ కట్ చేస్తే కాంగ్రెస్ నుంచి ఎప్పుడూ కేసీఆర్నే టార్గెట్గా చేసుకుని విమర్శించేది మాత్రం ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డి, డీకే అరుణ. మరోవైపు కేసీఆర్ పేరు చెబితేనే భగ్గుమనే వ్యక్తిగా పేరు గడించారు తెలంగాణ జనసమితి అధ్యక్షులు కోదండరాం. వీళ్ళు ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా, ఏ సభల్లో మాట్లాడినా కేసీఆర్నే లక్ష్యంగా చేసుకుని తీవ్రస్థాయిలో విమర్శిస్తూ ఉంటారు. తెలంగాణ ద్రోహి కేసీఆర్, బట్టే బాస్, దూఖే బాస్ కేసీఆర్ అంటూ గద్వాల సభలో కేసీఆర్పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్. అసమర్థ సీఎం కేసీఆర్ కాబట్టే 9 నెలల ముందు అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారని విమర్శలు గుప్పించారు ఉత్తమ్. ఇక మిగిలిన కాంగ్రెస్ నేతలు సందర్భం ఏదైనా అదే పనిగా కేసీఆర్ని విమర్శిస్తూ వస్తున్నారు. మరోవైపు కోదండరాం కూడా తెలంగాణ అమరుల ఆకాంక్షలు నెరవేరాలంటే టీజేఎస్కు ఓటు వేయాలని, గడీల పాలన దొరల పాలనకు బంద పెట్టాలని ప్రజలకు పిలుపునిస్తున్నారు. అంతేకాదు మాటల యుద్ధం తారస్థాయికి చేరడంతో కేసీఆర్ కూడా తీవ్రస్థాయిలో వారిపై విరుచుకుపడుతున్నారు. అసలు వీళ్ళందరినీ గెలవకుండా ఉండాలంటే ఏం చేయాలనే ఆలోచిస్తూ వ్యూహాలకు పదును పెడుతున్నారు గులాబీ బాస్. అందులో భాగంగానే ఈ 6 నేతలుండే అసెంబ్లీ నియోజకవర్గాల్లో వాళ్ల అనుచరులు ద్వితీయ శ్రేణి నేతలకు గాలం వేస్తూ టీఆర్ఎస్లో చేర్చుకుంటున్నారు. పదే పదే తనను విమర్శిస్తూ మేకై కూర్చున్న ఆ నలుగురిని ఓడించేందుకు పక్కా ప్రణాళికలతో వ్యూహాలను అమలు చేస్తున్నారు కేసీఆర్. నాగార్జునసాగర్లో జానారెడ్డికి చెక్ పెట్టేందుకు అక్కడ కాంగ్రెస్కు చెందిన పలువురు ముఖ్య నేతలతో సహా ద్వితీయ శ్రేణి నాయకులను ఇప్పటికే టీఆర్ఎస్లోకి లాగేశారు కేసీఆర్. మంత్రి కేటీఆర్ సమక్షంలో నాగార్జునసాగర్ తెరాస అభ్యర్థి నోముల ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో భారీ చేరికలు జరిగాయి. అలాగే టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి చెక్ పెట్టేందుకు హుజూర్నగర్లోని పలువురు కాంగ్రెస్ నేతలను కారక్యం చేశారు. అక్కడ బలమైన అభ్యర్థిని దింపే క్రమంలో మొదటి విడత అభ్యర్థుల ప్రకటనలో ఆ స్థానాన్ని ప్రకటించలేదు కేసీఆర్.
తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు అక్కడ గెలుపు అసాధ్యమని కేసీఆర్ జరిపించిన పలు సర్వేల్లో తేలింది. ఈ నేపథ్యంలో ఆమె పేరును ప్రకటించలేదు. ఎలాగైనా తనకే టికెట్ ఇవ్వాలని, లేని పక్షంలో తన కొడుకు ఎక్కడైతే ఎల్బీ నగర్ చౌరస్తాలో తెలంగాణ కోసం పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడో అక్కడే తాను ఆత్మహత్య చేసుకుంటానని ఆమె ప్రకటించారు. అలాగే హుజూర్ నగర్ టికెట్ను తనకు రాకుండా అక్కడి మంత్రి జగదీష్ రెడ్డి అడ్డుకుంటున్నారని శంకరమ్మ ఆరోపిస్తున్నారు. ఇవన్నీ గమనిస్తున్న కేసీఆర్ ఎవరికి అక్కడ స్థానం కల్పిస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. కేసీఆర్ మాత్రం ఒత్తుమును ఎదుర్కోవాలంటే అదే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతనే బరిలోకి దింపాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్ఆర్ఐ సైదిరెడ్డిని అక్కడ ఉత్తమ్కు పోటీగా రంగంలోకి దింపుతారన్న ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అదే నిజమైతే శంకరమ్మకు మాత్రం నామినేటెడ్ పదవి ఇస్తామన్న హామీ ఇచ్చే అవకాశం ఉంది. మరోవైపు కోమటిరెడ్డికి చెక్ పెట్టేందుకు నల్గొండలోని తన ప్రధాన అనుచరుడైన అలుగుబెల్లి రవీందర్రెడ్డి సహా పలువురు మాజీ జడ్పీటీసీలు, ఎంపీలు, ద్వితీయ శ్రేణి నాయకులను గులాబీగూటికి చేర్చేశారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా కోమటిరెడ్డి బ్రదర్స్ను ఓడించేందుకు రాజకీయంగా కనిపించే వ్యూహాల కంటే కనిపించని ప్రణాళికలను అమలు చేస్తున్నారు గులాబీ బాస్. For more updates, please subscribe 99 TV Telugu.